హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వం ఆసరా పింఛన్గా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయుత పింఛన్గా మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ తీర్చింది, ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయుత పథకం కింద పింఛన్ అయితే పెంచి బ్యాంకులు జమ చేస్తామని చెప్పారు. వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున భారీ అయితే పింఛన్ అయితే పెంచుతామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు 8 నెలలు పైన అవుతుంది, ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి, ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ పథకం అయితే అమలు చేయబోతుంది, ఎప్పటి నుంచి అమలు చేస్తుంది, ఎవరు జమ చేస్తుంది అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభాలు చెప్పింది. మొత్తానికి అయితే కొత్త పింఛన్ అయితే అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే. ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది, ఎలక్షన్ గెలిచిన వెంటనే ఆసరా పింఛన్ కాస్త చేయుత పింఛన్గా మార్చి వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగులకు 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు 8 నెలలు పైన అవుతుంది, ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదనేసి చేయుత పథకము ఇటు ప్రజల దగ్గర నుంచి, ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ పథకం అయితే అమలు చేయబోతుంది. మనకైతే సెప్టెంబర్ నెల నుంచే ఈ పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది, అంటే ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేయబోతుంది. వృద్ధులకు వితంతులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున కొత్త పింఛన్ ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతుంది బ్యాంక్ ఖాతాలో మరి కాసేపట్లో. కాబట్టి ఇది ఒక శుభోదయం చెప్పొచ్చు. కాబట్టి ఈ పింఛన్ కోసం చాలా మంది వృద్ధులు, వితంతులు అనే దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు చేయుత పథకం కింద డబ్బులు అయితే జమ చేయబోతుంది ఈ రోజు. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు, అలానే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చూసుకోండి. మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయకపోతే ఈ చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే జమ కాదు మీ బ్యాంక్ ఖాతాలోకి. కాబట్టి చాలా మందికి తెలియదు పింఛన్ అయితే పెంచి బ్యాంకులు జమ చేశారనేసి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.